మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ విష్ణుప్రియ వారి హాస్పిటల్ సిబ్బందికి మరియు అక్కడికి వచ్చిన పేషెంట్లకు పండ్లు జ్యూస్ పంపిణీ చేయడం జరిగింది. నేటి సమాజంలో ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారని, ఆడవాళ్ల పట్ల నిర్లక్ష్యం వీడనాడాలని డాక్టర్ విష్ణుప్రియ అన్నారు. పురుషులతో పాటు మహిళలను కూడా సమానంగా చదివించి వారి అభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈసారి ఈ థీమ్ ఏమంటే బ్రేక్ ద బయాస్ అనేది థీమ్ ఇచ్చారు. అంటే వివక్షత అనేది ఉండకూడదు, మహిళలకు పురుషులకి మధ్యలో ఎలాంటి వివక్షత ఉండకుండా అందరూ సమానమే అనేది రావాలనేసి. అది రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, బట్ కొంచెం ఈ ఎడ్యుకేషన్ వల్ల జెంట్స్ అనేది లేడీస్కి కొంచెం ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళని కూడా వాళ్ళతో ఈక్వల్గా అన్నింటిలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎస్పెషల్ మా మేము యాజ్ ఎ డాక్టర్ ఈ హెల్త్ విషయంలో చూస్తుంటాము. చాలామంది ఇంట్లో లేడీస్ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏముందిలే కాదు ఏదో చిన్న టాబ్లెట్ తెచ్చి ఇచ్చేయడము అలా చేస్తుంటారు. అలా కాకుండా ఏదున్నా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఎస్పెషల్లీ పిల్లలు కానీ వాళ్ళలో పిల్లలు కాలేదు అంటే ముందు మహిళల మీదకే వేస్తారు. అది ప్రాబ్లం ఎవరికి ఉంది అనేది చూసుకోరు, మీకే ప్రాబ్లం అన్నట్టు మహిళలనే అంటూ ఉంటారు అనేసి ఈవెన్ డైవోర్స్ వరకు కూడా వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో అలా కాకుండా ఇద్దరు దంపతులు వచ్చి పిల్లలు కానప్పుడు ఒక 2 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలు కాలేదు అంటే ఇద్దరు వచ్చి డాక్టర్తో చూపించుకొని అన్ని పరీక్షలు చేయించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అయ్యి త్వరగా పిల్లలు అయ్యే అవకాశం